హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు స్టార్ ఫ్రూట్ అంటే ఎలా ఉంటుంది మధ్యకాయ స్టార్ ఫ్రూట్ అని ఈ ప్లాంట్ని పిలుస్తారు ఎక్కువగా ఈ కాయలు చూసారా చాలా బాగుంది కదా ఈ చెట్టు ఎలా గ్రోత్ అవుతుంది అసలు ఎలా పే వస్తాయి కాయలు ఆ కాయలు ఎలా యూస్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం ఈ చాలా చాలామందికి తెలుసు కానీ ఇక్కడ స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు ఎక్కువగా ఇది అన్ని సీజన్లో వస్తాయి ఫ్రూటింగ్ అనేది ఎక్కువగా రైనీ సీజన్ అండ్ మనం వాటరింగ్ వేస్తే సమ్మర్లో కూడా ఈ ఫ్రూటింగ్ అనేది వస్తుంది ఈ ప్లాంట్లు ఎక్కువ వాటర్ కావాలి గ్రోత్ అవ్వడానికి కొన్ని వాటర్ వేస్తే సరిపోయి చాలా ప్లాంట్స్ ఉన్నాయి కానీ ఈ ఫ్రూటింగ్ రావడానికి మెయిన్ వాటరింగ్ ఎక్కువ ఉండాలి ఈ ప్లాంట్కి అనేది రైనీ సీజన్లో రైన్ వాటర్ వల్ల చాలా గ్రోత్ అవుతుంది ఈ ప్లాంట్ అనేది అలాగే చిన్న ప్లాంట్ అలా అలా గ్రోత్ అవుతుంటుంది ఒక టూ ఇయర్స్లోనే ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది స్టార్ ఫ్రూట్కి అలాగే స్టార్ ఫ్రూట్ అనేది చిన్న సైజులో వస్తుంది చిన్నప్పటి చిన్న సైజు నుంచే కాసేస్తూ ఉంటుంది మనం కొమ్మలని కట్ చేసుకుంటుంటే స్ట్రైట్గా అనేది స్టమ్ అనేది గ్రోత్ అవుతుంది చూసారుగా ఈ స్టమ్ అనేది ఎంత లాంచ్గా ఉందో ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి కానీ చెట్టు అయితే చాలా పెద్దది అయిపోయింది చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది కదా కొమ్మలు కూడా అలాగే ఉన్నాయి ప్రతి కొమ్మకి కూడా ఫ్రూటింగ్ అనేది వస్తుంది కానీ కాయ అనేది చిన్నగా ఉండి పెద్దగా మారుతుంటుంది ఇదేమో ఎల్లో కలర్ షేడింగ్ వచ్చిన తర్వాత తింటారు ఆ ఎల్లో ఉన్న ఆరెంజ్ కలర్ కలర్ వస్తేనే అది తీయగా ఉండదు దానికన్నా లైట్ కలర్స్ ఉన్నా సరే అవి చాలా పుల్లగా ఉంటాయి అవి పుల్లగా ఉన్నాయి మనం పప్పులో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా పుల్లగా ఉంటాయి అది పచ్చిగా గ్రీన్ కలర్లో ఉన్న ఫ్రూట్ అది మనం మామిడికి ఎలా వేసుకుంటాం అలాగే చిన్నగా కట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు స్టార్ ఫ్రూట్ ఎలా వచ్చింది నేమ్ నేమనుకుంటున్నారా ఈ కాయ మిడిల్లో కట్ చేస్తే స్టార్ ఆకారంలో ఉంటుంది అందుకు ఈ స్టార్ సింబల్ని చూసి స్టార్ ఫ్రూట్ అని పిలుస్తారు ఇది చాలా విధాలుగా తినవచ్చు మనకి డిసీజెస్ లైఫ్ టైం డిసీజెస్ ఉంటాయి కదా షుగర్ బీపీ డయాబెటీస్ వాళ్ళకు కూడా బాగా యూస్ అవుతుంది డైలీ వన్ ఫ్రూట్ తినడం వల్ల ఈ కొంచెం నేను చెప్పాను కదా ఎల్లో ఆరెంజ్ కాకుండా లైట్ కలర్స్లో ఉన్నవి చాలా పుల్లగా ఉంటాయి అవి ఉప్పు గారం వేసుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అలాగే పప్పులో కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు సిటమిన్ ఈ ఉంటుంది విటమిన్ అనేది మనకు విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ అలాంటిది ఫ్రూట్లో లభిస్తుంది ఇది తినడం కూడా చాలా మంచిది మనకి ఎందుకంటే మన హెల్త్ కంట్రోల్ చేసుకునే ప్రతి ఫ్రూట్ కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే న్యాచురల్గా వచ్చే ఫ్రూట్స్ ఇవి మజ్జికాయ అనేది ఈ మజ్జికాయ మనం డైలీ వన్ ఫ్రూట్ తిన్న జామకాయ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి డైలీ వన్స్ తింటే చాలా హెల్తీగా ఉంటాం ఎందుకంటే మన ఇంట్లో ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ఫ్రూట్స్ తినడం చాలా మంచిది అలాంటి ఈ మజ్జికాయకి మనం ఎరువులు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు అది దానికి అదే వచ్చేస్తుంది ఈ పళ్ళనే బాగా ముగిపోయిన తర్వాత నాటాల్సిన అవసరం లేదు ఒక మట్టిలో కొంచెం వేసేస్తే అయ్యో మొలకలు అనేవి వచ్చేసి ఆ ప్లాంట్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇది బలంగా పెరగాలి అనుకుంటే మీరు కొంచెం వెన్నీ కంపోస్ట్ చేస్తే సరిపోతుంది అదే గ్రోత్ అవుతూ ఉంటుంది ప్లాంట్ అనేది ఇంట్లో ఎందుకని దీనికి మెడిసిన్ అనేది ఏమి వేయాల్సిన అవసరం లేదు ఈ ఫ్రూటింగ్ అనేది వన్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది అలాగే ఫ్రూటింగ్ చాలా ఎక్కువ కాయలు అనేది కాస్తాయి అందుకు మనం డైలీ వన్స్ తినడం కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే మీరు ఇంట్లో కూడా పెంచుకోవడం వల్ల కూడా యూస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే డైలీ ఫ్రూట్స్ కొనుక్కునే బదులు ఇంట్లో ఉన్న చెట్టుని కోసు ఫ్రూట్ని కోసుకొని తినడం చాలా మంచిది కదా ఆ ఫ్రూట్ని తినడం చాలా మంచిది ఎందుకంటే హెల్త్కి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఉండేటప్పుడు ఈ ఫ్రూట్ నుంచి లభించేటప్పుడు మనం డైలాగ్ ఫ్రూట్ తినడం చాలా బెనిఫిట్ అలాంటిది ఈ ఫ్రూట్స్ ఇంత యూస్ఫుల్ ఉండేటప్పుడు ఈ ప్లాంట్స్ని మనం పెంచుకోవాలి ఎందుకంటే నవెడేస్ అన్నీ కెమికల్స్ అయిపోయినాయి ఎందుకంటే ప్రతిదీ కెమికల్ ఎందుకంటే మన హెల్త్ మనమే పాడు చేసుకుంటున్నాం ఎందుకంటే బద్ధకం ఫస్ట్ మనుషులకి మనం పెంచ ఒక మొక్కని పెంచాలి దాన్ని నీళ్ళు పోయాలి అది ఎదిగిన తర్వాత ఇలా అలా అని ఎక్స్ట్రాగా ఇమేజ్ చేసుకుని మొక్కల్ని పెంచడం కూడా మానేశారు ఈకో ఫ్రెండ్లీ ఉన్న వాళ్ళే ఇప్పుడు నవెడేస్ పెంచుతున్నారు మొక్కలు అనేవి ఇప్పుడు మొక్కల్ని పెంచడం వల్లే మనకు న్యాచురల్గా దొరుకుతున్నాయి ఇక బయట అన్ని కెమికల్స్ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అన్న అన్ని కెమికల్స్ యూజ్ చేసి పండిస్తున్నారు అదే మన ఇంట్లో గార్డెనింగ్ చేసుకుని న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పెంచుకుంటే చాలా ఆర్గానిక్గా మన హెల్త్ని మనం కాపాడుకు ఎందుకంటే మెడిసిన్ వల్ల హెల్త్ కూడా ఇంకా డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే ఒక ఒక డిసీజ్ వచ్చిన దాన్ని వెళ్తే ఆ మెడిసిన్ వాడగానే ఇంకో డిసీజ్ వస్తుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల ఉంటుంది లేకపోతే ఆ మెడిసిన్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది నా వేడేస్ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా అంత స్టామినా ఉండట్లేదు ముందు ఉండే వాళ్ళకన్నా ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది ఎందుకు అంటే మనం తీసుకునే ఆహారం బట్టి మన స్ట్రెంత్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మనం హెల్తీగా ఆర్గానిక్గా తీసుకుంటే మనం మెడిసిన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉన్నప్పుడు మనకి ఏమి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు కూడా తట్టుకునే కలదు అలాగే మనం మెడిసిన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం బయట కొనడానికి అది పెంచడానికి అంత టైం ఇవ్వం అది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది మనకి నా నవ్విడేస్ అలాగే ఉంది అదే మనం ఒక మొక్కను పెంచి దాన్ని ఆర్గానిక్గా మన దానికి కాసిన ఫ్రూట్ తింటే చాలా హ్యాపీనెస్ వస్తుంది అది ఆ ఫ్రూట్ తినడం కూడా చాలా మంచిది ఎందుకంటే మనం ఆర్గానిక్గా పెంచింది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన చెట్టు మన ఇంట్లోది అనే ఫీలింగ్ అయితే అందరికి కలుగుతుంది ఎందుకంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మనం ఆర్గానిక్గా పెంచడం వల్ల మన ఇంట్లో పెంచడం వల్ల ఒకరికి ఇవ్వాలి అన్న మన ఆర్గానిక్ ఫ్రూట్స్ అని చెప్పుకోవడానికి మన హెల్త్ని మనం కాపాడుకోవాలి ఎందుకంటే చాలా మెడిసిన్ బయట మనీకి ఇచ్చి కొని చాలా ఖర్చు చేసేస్తూ ఉంటాం అదే మన ఆర్గానిక్గా హెల్త్ చూసుకుంటే మనం ఏ పనైనా చేయగలం మన హెల్త్ బాగుంటేనే కదా మనం అనుకున్నాయని ఎంత సంపాదించినా దాన్ని అనుభవించడానికి అయితే ఉండాలి కదా నా విడేస్ సంపాదనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అది స్ట్రాటజీ అయిపోయింది కానీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ కేర్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే హెల్త్ ఉంటేనే మనం ఏమైనా పని చేయగలం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం తినాలి అనుకున్నాయి కూడా తినగలం అలాంటిది మన హెల్త్ని ఇంకెంత బాగా చూసుకోవాలి మన హెల్త్ బాగుండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ బట్టే ఉంటుంది అలాంటిది మనం ఆర్గానిక్గా పెంచి ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం కూడా హెల్త్ చాలా మంచిది అందరూ ఈ నవెడేస్ గ్రోతింగ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసైనా చాలామంది నేర్చుకోవాలి ఎందుకంటే మనం మొక్కలు పెంచాలి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ కూడా మనం కంట్రోల్ చేయడానికి ఇది ఒక్కటే నవెడేస్ యూస్ అవ్వేది ఎందుకంటే మొక్కలు పెంచితేనే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అలాగే న్యాచర్ కూడా మనకి సపోర్ట్ చేయాలి అంటే దానికి ఫ్రెండ్లీగా ఉండాలి ఈకో ఫ్రెండ్లీగా చాలా యూజెస్ ఉన్నాయి మనం ఆర్గానిక్గా పెంచడం వల్ల ఈ ఫ్రూట్స్ కూడా ఆర్గానిక్గా ఉన్నాయి స్టార్ ఫ్రూట్ గోవా కస్టర్డ్ ఆపిల్ కొడుకు సీజన్ బట్టి ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఆ సీజన్ బట్టి ఆ ఫ్రూట్స్ తినడం కూడా చాలా మంచిది అలా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఆ వీడియోస్ చేస్తాను నేను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ ప్రతి ప్లాంట్ కోసం ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది తెలుసుకుందాం మనం కూడా నా నేను కూడా అలా అలా తెలుసుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేశాను వీడియో నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ ఎవరికైనా ఏదైనా ప్లాంట్ కోసం తెలియాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ప్లాంట్ మీకు తెలుసు అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలుసు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్